బర్పూర్ గ్రామంలో రమణ్ అనే పేరుగల రైతు తన భార్య ముగ్గురు కొడుకులతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. రమణ్ ముగ్గురు కొడుకులు పెద్ద సోమరిపోతులు. ముగ్గురిలో ఒక్కరికి కూడా ఏ పని చేయడం ఇష్టం ఉండేది కాదు. నేను పొలానికి వెళ్తున్నాను, మీ ముగ్గురిలో నాతో పాటు పొలానికి ఎవరొస్తున్నారు? నాన్న, నేను ఆశ్రమంకు వెళ్ళాలి, నాకు స్టమక్ అప్సెట్ అయింది, ఇప్పటికే 4 సార్లు వెళ్ళాను. నాన్న, నేను వన్ ఫింగర్ కి వెళ్తున్నాను, కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది, డాక్టర్ నన్ను ఎక్కువ సార్లు వన్ ఫింగర్ కి వెళ్ళమన్నాడు. మరి నీకేం జబ్బు చేసిందిరా? నాన్న, నాకు ఏ జబ్బు లేదు, కానీ ఈరోజు మంగళవారం ఉపవాసం ఉన్నాను. మీకు తెలుసు కదా, ఉపవాసం ఉన్న రోజు బరువైన పనులు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. చివరికి రమణ్ ఒంటరిగానే పొలానికి పనిచేయడానికి వెళ్తాడు. మధ్యాహ్నం అతని భార్య భోజనం తీసుకుని పొలానికి వెళ్తుంది. నీ ఆరోగ్యం అంత బాగోలేదు కదా, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నీ సోమరి కొడుకుల్లో నుండి ఒకణ్ణి ఇక్కడికి పంపాల్సింది. ముగ్గురు కలిసి మహేష్ బాబు సినిమా చూస్తున్నారు, పోకిరి. ఏంటో, ఈ ముగ్గురు కొడుకులు ఎలా బతుకుతారు? మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ వీళ్ల సోమరితనం గురించి తెలుసు, అందుకే ఈ ముగ్గురులో ఏ ఒక్కడికి కూడా పెళ్లి సంబంధం రాని రావటం లేదు. వయసులో ఉన్నప్పుడు కుర్రాళ్ళందరూ అలాగే ఉంటారు, మెల్లగా నేర్చుకుంటారులే. రాంపూర్ చిన్నమ్మ దగ్గర నుండి ఒక సంబంధం వచ్చింది. ఒకరోజు రమణ్ గేదెలు కొనడానికి బజరంగ్పూర్లోని మార్కెట్కి వెళ్తాడు. అప్పుడు తన కొడుకులతో ఇలా అంటాడు. నేను బజరంగ్పూర్ వెళ్తున్నాను, తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది. మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, జాగ్రత్తగా చూసుకోండి, టైంకి టాబ్లెట్స్ ఇవ్వండి. నాన్న, మీరు ధైర్యంగా వెళ్ళండి, వీళ్ళిద్దరూ అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ రోజు రాత్రి టీవీలో ముగ్గురు సినిమా చూస్తూ ఉండగా వాళ్లని వాళ్ల అమ్మ పిలుస్తుంది. రామ్, శ్యామ్, మీ ఇద్దరిలో ఎవరైనా టాబ్లెట్ ఇవ్వండి. శ్యామ్, వెళ్ళి అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చిరా. శివ, నువ్వే వెళ్ళి అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చిరా. అమ్మ నా పేరు పెట్టి పిలవలేదు కదా, నేనెందుకు వెళ్తాను? ముగ్గురు ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు, కానీ టాబ్లెట్స్ ఇవ్వడానికి మాత్రం ఎవ్వరూ వెళ్లరు. అలా వాళ్ల అమ్మ ఒక రోజు టాబ్లెట్ వేసుకోదు, తర్వాత రోజు మళ్లీ అమ్మ పిలుస్తుంది. రామ్, నాకు టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళరా. ఈ అమ్మ ఒకటి నన్నే పిలుస్తుంది, ఇక్కడేమో దూకుడు క్లైమాక్స్ వస్తుంది, ఎవరైనా టాబ్లెట్ ఇచ్చి రావచ్చు కదా. రామ్ తొందరగా అమ్మ ఉన్న గదిలోకి వెళ్తాడు. అతని మనసంతా సినిమా మీదే ఉంటుంది. ఏ టాబ్లెట్ ఇవ్వాలో తెలియదే, ఈ గులాబీ రంగు టాబ్లెట్ తమన్నాలాగా అందంగా ఉంది, దీన్ని వేసుకుంటే అమ్మకి తొందరగా తగ్గిపోతుంది, ఇదే టాబ్లెట్ ఇస్తాను. రామ్ తొందరగా తల్లి నోట్లో టాబ్లెట్ వేసి మంచినీళ్లు తాగిస్తాడు. తర్వాత రోజు ముగ్గురు నలుగురు కలిసి రమణ్ణి ఇంటికి తీసుకొస్తారు. ఏమైంది నాన్న? ఏం కాలేదు, 2వ సారి నాకు హార్ట్అటాక్ వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నాను. రమణ్ గదిలోకి వెళ్లి తన భార్యని చూస్తాడు, కానీ అప్పటికే ఆమె శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. మూర్ఖులారా, మీ అమ్మకి టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోయారా? నాన్న, నేను టాబ్లెట్స్ ఇచ్చాను, ఆ గులాబీ రంగు టాబ్లెట్. ఓరి దేవుడా, ఈ టాబ్లెట్లు గోధుమలు బియ్యంలో వెయ్యాలరా, అందులో పురుగులు పడకుండా. మీ ముగ్గురి నిర్లక్ష్యం కారణంగా మీ అమ్మ ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. రమణ్ చాలా బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే అతనికి తెలుసు ఒకవేళ 3వ సారి హార్ట్అటాక్ వస్తే తను కూడా బ్రతకడు అని. అప్పుడు తన ముగ్గురు సోమరిపోతు కొడుకులు జీవించడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రమణ్ తన ముగ్గురు కొడుకులను పిలిచి వాళ్లతో ఇలా అంటాడు. నేను మీ ముగ్గురి దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. మా నాన్న, అంటే మీ తాత, నాకొక పొలం ఇచ్చాడు, ప్రతి 6 నెలలకోసారి బంగారం దొరుకుతుంది. మీ ముగ్గురు ఏ పని చెయ్యరు కదరా, ఆ పొలాన్ని తవ్వుకుని దాంట్లో నుండి బంగారం తీసుకోండి. ఏంటి, తాత ఇచ్చిన బంగారు పొలమా, మనం చాలా ధనవంతులం అయిపోతాం. బంగారం తీయడానికి ముగ్గురు గుణపాలు తీసుకుని పొలానికి పరిగెత్తుతారు. మొత్తం పొలమంతా తవ్వేస్తారు, కాని వాళ్లకి పొలంలో బంగారం మాత్రం దొరకదు. ఇదేంటి, నాన్నగారు చెప్పారు కదా పొలంలో బంగారం దొరుకుతుందని. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు, కాని అప్పటికే రమణ్ చనిపోయి ఉంటాడు. నాన్న లేవండి, మీరు కళ్ళు తెరవండి, మమ్మల్ని ఇలా అనాథులుగా వదిలేసి మీరు వెళ్లిపోతారా? రమణ్ శవం పక్కన 3 మట్టికుండలు ఉంటాయి. ఆ మట్టికుండల్లో కొన్ని విత్తనాలుంటాయి. అప్పుడే వాళ్ల పక్కింట్లో ఉండే రాజు వస్తాడు. మీ నాన్న మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు, మీ పొలం నిజంగానే మీకు బంగారం ఇస్తుంది, కానీ అది పంట రూపంలో ఇస్తుంది. ఈ 3 మట్టికుండలు తీసుకుని మీ పొలానికి వెళ్లి ఆ విత్తనాలు నాటండి. ముగ్గురు కలిసి ఆ విత్తనాలను పొలంలో నాటుతారు. 6 నెలల తర్వాత ఆ పొలంలో బంగారం లాంటి పంట పండుతుంది. ఆ పంటను అమ్మగా ముగ్గురికి చాలా మొత్తం డబ్బు వస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, నాన్న మన పొలం బంగారం ఇస్తుందని ఎందుకన్నాడు. బంగారం దొరుకుతుందన్న ఆశతో మనం మొత్తం పొలాన్ని తవ్వేశాం,
లేకపోతే మనం ఎప్పటికీ పొలాన్ని తవ్వేవాళ్ళం కాదు. ఒకవేళ మనం పొలం తవ్వకపోతే విత్తనాలు నాటేవాళ్ళం కాదు. మనం విత్తనాలు నాటకపోతే మనకు పంట కూడా వచ్చేది కాదు. పంట అమ్మి మనం డబ్బు కూడా తెచ్చుకునేవాళ్ళం కాదు. ముగ్గురు కొడుకులు తమ తండ్రి చెప్పిన పాఠాన్ని నేర్చుకుని అప్పటి నుండి సోమరితనాన్ని వదిలేసి తమ జీవితాలను కొనసాగిస్తారు. నానాగంజ్ గ్రామంలో ప్రేమలత అనే ఆమె ఇద్దరు కూతుర్లు మానసి, జ్యోతిలతో కలిసి ఉండేది. ప్రేమలత చేపలమ్మే వ్యాపారం చేస్తూ ఉండేది. నేను చేపలమ్మడానికి వెళ్తున్నాను, నాకు తోడుగా మీలో ఎవరొస్తున్నారు? నేనైతే రాను. నేనీరోజు మా ఫ్రెండింటికి వెళ్ళాలి. నీతో చేపలమ్మడానికి వచ్చిన రోజంతా నా బట్టలంతా చేపల వాసన వస్తోంది. నా ముక్కు పాడైపోతుంది ఈ వాసనతో. నేను కూడా నీతో రాలేనమ్మా. చూడు, నా కాళ్లకు గోరింటాకు పెట్టుకున్నాను. అమ్మా, ఇది కావాలనే కాళ్లకి గోరింటాకు పెట్టుకుంది. నీతో పాటు రావటం తప్పించుకోవచ్చని. ఎక్కువగా మాట్లాడుకు, ఒక్కటిచ్చానంటే నోట్లో పళ్ళన్నీ రాలిపోతాయి. ఆ సరే సరే, చాలేక మీరు గొడవ పడకండి. నేను ఒక్కదాన్నే వెళ్తానులేండి. నేను తిరిగి వచ్చేసరికి ఇంట్లోని పనంతా చేసి పెట్టి ఉండాలి, లేకపోతే మీ ఇద్దరి సంగతి చెప్తాను. ప్రేమలత చేపలు అమ్మడానికి బయలుదేరింది. చేపలమ్మా, చేపలు చేపలు తీసుకోండి. తాజా తాజా చేపలమ్మా, చేపలు తీసుకోండి. ప్రేమలత రోడ్డు దాటుతూ ఉండగా అనుకోకుండా ఒక కారు వచ్చి ప్రేమలతకు తగులుతుంది. ప్రేమలతకి యాక్సిడెంట్ జరుగుతుంది. అమ్మా, ఏంటి ఇలా జరిగింది? నేను కూడా నీతో పాటు చేపలమ్మడానికి వచ్చుంటే బాగుండేది. మమ్మల్ని క్షమించమ్మా. మీరేడవకండమ్మా. ఇక నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు. ఇక నుండి మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కాబోయే భర్తలను కూడా మీరే వెతుక్కోవాలి. నేను మీ ఇద్దరికి రెండు మాయా మంగళసూత్రాలిస్తాను. మాయా మంగళసూత్రాలా? మీకు నచ్చిన అబ్బాయితో మీరు ఈ మాయా మంగళసూత్రాలు మీ మెడలో కట్టించుకోండి. తర్వాత మీరు ఎలా చెప్తే వాళ్ళు అలాగే నడుచుకుంటారు. కానీ వీటిని తప్పు పనుల కోసం మాత్రం వాడకండి. మాన్సీ తన ఇద్దరు కూతుర్లైన మాన్సీ, జ్యోతిలకు చెరు మాయా మంగళసూత్రాలిచ్చి చనిపోతుంది. మానసి, జ్యోతిలు ఆ మాయా మంగళసూత్రాల్ని తీసుకుని తమ జీవిత భాగస్వాముల్ని వెతుక్కుంటూ బయలుదేరతారు. జ్యోతి మాన్సీతో ఇలా అంటుంది. మాన్సీ, నువ్వు తూర్పు వైపు వెళ్ళు, నేనేమో పడమర వైపు వెళ్తాను. నాకు నీతో పాటు కలిసి రావాలని లేదు. చూడు, నేనేమో పాలలాగా తెల్లగా ఉంటాను, నువ్వేమో పెనంలాగా నల్లగా ఉంటావు. అలాగే. మాన్సీ తూర్పు వైపు వెళ్తూ ఉంటుంది. వేడివేడి గాలులు, తీవ్రమైన ఎండవేడి కారణంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడ పొలంలో పనిచేస్తున్న ఒక యువకుడిని మానసి చూస్తుంది. ఏమండి? యువకుడు తన బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ని తీసి మాన్సీకి ఇస్తాడు. మాన్సీకి ఆ యువకుడు బాగా నచ్చుతాడు. మాన్సీ ఆ యువకుడికి తన దగ్గరున్న మాయా మంగళసూత్రం గురించి మొత్తం చెప్పేస్తుంది. ఈ మంగళసూత్రాన్ని నువ్వు నాకు కట్టినప్పటి నుండి నేను ఏం చెబితే నువ్వు అదే చేస్తావు. ఈ మాయా మంగళసూత్రం అవసరం ఏమీ లేదు, మనం మామూలుగానే పెళ్లి చేసుకుందాం. మాన్సీ ఆ యువకుడిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తిరిగి వస్తుంది. మరోవైపు జ్యోతి పడమర వైపు వెళ్తూ ఉంటుంది. ఆమెకి ఏ యువకుడు కూడా నచ్చడం లేదు. అందరూ బీది యువకులే కనిపిస్తున్నారు. నాకెవరైనా బాగా డబ్బున్న అబ్బాయి కావాలి. ఎవరైనా ఒక డబ్బున్న అబ్బాయి నా మెడలో మంగళసూత్రం వేయగానే అప్పుడు నేను అతనితో చాలా చాలా డబ్బులు తెప్పిస్తాను. మొత్తం ఇంటి పనంతా అతనితోనే చేయిస్తాను. రామ్నగర్లో ఉండే ఒక పెద్ద బంగారం వ్యాపారి కొడుకు రాహుల్ మార్కెట్కి వస్తాడు. ఇతను పెద్ద బంగారం వ్యాపారం హీరాలాల్ కొడుకు రాహుల్లాగా కనిపిస్తున్నాడే. ఒకవేళ నేను గనక ఇతన్ని పెళ్లి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను ఏదో ఒకటి చేసి ఈ రాహుల్తో మాయా మంగళసూత్రాన్ని నా మెడలో కట్టించుకోవాలి. రాహుల్ ఇంటికి వెళ్లే దారిలో రోడ్డు మీద జ్యోతి స్పృహ లేకుండా పడున్నట్లు నటిస్తుంది. ఈరోజు నేను చనిపోబోతున్నాను. ఏంటి? అవును, నాకు ఒక శాపముంది. దాని కారణంగా నేనీరోజు చనిపోతాను. నా ప్రాణాలు కాపాడుకోవడానికి కేవలం ఒకటే మార్గముంది. ఏంటే మార్గం?
నేను నీకేమైనా సహాయం చేయగలనా? అది అదేంటంటే కుడి చేతికి ఆరు వేళ్ళున్న అబ్బాయి ఎవరైనా నా మెడలో మంగళసూత్రం కడితే నా ప్రాణాలు నిలబడతాయని చెప్పారు. రాహుల్ కుడి చేతికి ఆరు వేళ్ళు ఉంటాయి. ఈ మంగళసూత్రం కనుక నిన్ను మెడలో కట్టానంటే మన పెళ్లి అయిపోయినట్లు కాదు కదా? అలా ఏమీ లేదు, ఇక్కడ మనల్ని ఎవరు చూడడం లేదు కూడా. ఇదిగో ఈ మంగళసూత్రాన్ని నా మెడలో కట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. రాహుల్ అలా జ్యోతి మెడలో ఆ మాయ మంగళసూత్రం కట్టగానే అతను జ్యోతికి వశమైపోతాడు. పదరా గాడిద, నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి మా ఇంటి దగ్గర దింపిరా. రాజు జ్యోతిని చేతులపై ఎత్తుకొని ఆమె ఇంటికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు మీ ఇంటికెళ్ళి మీ ఇంట్లో ఉన్న బంగారం తీసుకునిరా. రాహుల్ తన ఇంటికి వెళ్లి చాలా బంగారం తీసుకొచ్చి జ్యోతికి ఇస్తాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్లి వంట చేసి నా బట్టలు కూడా ఉతికే. జ్యోతి రాహుల్తో ప్రతిరోజు బంగారం తెప్పించుకునేది, ఒక బానిసలాగా పనిచేయిస్తూ ఉండేది. జ్యోతి, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. అమ్మ చెప్పింది కదా, ఈ మంగళసూత్రాన్ని తప్పుడు పనులకి ఉపయోగించకూడదని. నువ్వు నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. జ్యోతి మాన్సి మాటలు పట్టించుకోలేదు. అలాగే రాహుల్తో రోజూ బంగారం తెప్పించుకుంటూ ఉండేది. ఒకరోజు రాహుల్ ఇంట్లో పనిచేసే నౌకరు రాహుల్ తండ్రి హీరాలాల్కి మొత్తమంతా చెప్తాడు. అయ్యా, చిన్నసారు రోజూ చాలా బంగారం ఎక్కడకు తీసుకెళ్తున్నాడో అర్థం కావటం లేదు, నాకు ఏదో అనుమానంగా ఉందయ్యా. హీరాలాల్ ఒకరోజు ఆ నౌకర్ని రాహుల్ వెనక పంపిస్తాడు. నౌకర్ రోజంతా రాహుల్ చేస్తున్న పనులను గమనిస్తాడు. తర్వాత ఆ నౌకర్ వెళ్లి హీరాలాల్తో జరిగిందంతా వివరిస్తాడు. అయ్యా, చిన్నసారు మీద ఆ అమ్మాయి ఎవరో మంత్రం వేసింది, చిన్నసారు ఆమె ఏది చెప్తే అదే చేస్తున్నాడు. హీరాలాల్ రాజు దగ్గరికి వెళ్లి జ్యోతి మీద ఫిర్యాదు చేస్తాడు. జ్యోతిని మంత్రగత్తె అనే ఆరోపణతో పట్టుకుంటారు. తర్వాత జైల్లో పెడతారు. నేను అమ్మ చెప్పిన మాట విని ఉంటే బాగుండేది, తర్వాత మానసి చెప్పినట్టు విన్నా బాగుండేది. ఇప్పుడు జైల్లో ఉండేదని కాదు, నన్ను క్షమించమ్మా. ఎవరైనా నన్ను బయటికి తీసుకెళ్ళండి. మాన్సి తన దగ్గరున్న నగలన్నీ ఇచ్చి జరిమానా కడుతుంది. జైలు నుండి జ్యోతిని విడిపిస్తుంది. జ్యోతి, దీని నుండి నువ్వేం పాఠం నేర్చుకున్నావు? ఏదైనా మంచి వస్తువుని చెడ్డ పనులకు ఉపయోగించకూడదని.